పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. వరుస ట్వీట్లతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఏకిపారేశాడు. ప్రియమైన ప్రధాని అంటూనే ట్వీట్లతో సర్జికల్ స్ట్రైక్ చేశాడు. సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చేది కాదన్న వర్మ, ఒక వ్యక్తి వందల కొద్దీ పేరుడు పదార్థాలతో భారత్ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతడితో చర్చలు ఎలా జరపాలో మా మొద్దు భారతీయులకు నేర్పాలంటూ సూచించాడు. అదేమి ఊరికే చేయాల్సిన పని లేదని, అందుకు భారతీయులందరూ కలిసి ట్యూషన్ ఫీజు కూడా చెల్లిస్తామని పేర్కొన్నాడు. ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తి పాక్లో ఉన్న సంగతి మీకు తెలియకున్నా అమెరికాకు తెలిసిందన్న వర్మ, మీది అసలు దేశమేనా అని ప్రశ్నించాడు. ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని, తమకు కొంచెం తెలివితేటలు నేర్పాలని కోరాడు. జైసే అహ్మద్, లష్కర్ తోయిబా, తాలిబాన్, అల్ఖాయిదా వంటి ఉగ్ర సంస్థలు మీ ప్లే స్టేషన్ అని తనకు ఎవరు చెప్పలేదని అన్నాడు. అయితే ఆ సంస్థలపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని మీరు ఎప్పుడు చెప్పలేదని పేర్కొన్నాడు.